చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రోజు రోజుకు పేటరేగిపోతున్నారు. పోలీసులు కళ్లు కప్పి ముందుగా ద్విచక్ర వాహనాలపై వస్తూ ఆయా రోడ్లలో పోలీసులు పహారాపై నిఘా పెడతారు. ఆ తర్వాత పోలీసులు ఎవరూ లేరని నిర్ధారించుకుని ఎర్రచందనం వ్యాపారాన్ని సాఫీగా సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం మాణిక్యం చెక్పోస్టు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు బైక్పై వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి కింద పడిపోగా వారిని అనుమానాస్పద స్థితిలో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల రూరల్ గానుగ చింత ఉదయ మాణిక్యం చెక్పోస్ట్ దగ్గర పీలేర్ రూరల్ సీఐ మురళీకృష్ణ, రొంపిచర్ల ఎస్ఐ హరిప్రసాద్ వారికొచ్చిన రహస్య సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు యువకులు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసులను చూసి తిప్పుతూ కింద పడడంతో అనుమానం వచ్చిన పోలీసులు సిబ్బంది సహాయంతో వారిని విచారిస్తుండగా మినీ లైలాండ్ వాహనం రాగవాహనాన్ని ఆపగా కొంతమంది దూకి పారిపోగా సోమశేఖర్, బాలకృష్ణ, కుమార్, శ్రీనివాసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో టొమాటో ట్రైల్ కింద ఎర్రచందనం దొంగలను తరలిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దొంగలు శేషాచలం నుండి తెచ్చి బెంగళూరుకు తరలించినట్లు విచారణలో తేలడంతో వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మండలం నందు మన సర్కిల్ పరిధిలో కూడా పోలీస్ చెక్పోస్టులు రెడ్ శాండిల్ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. ఫారెస్ట్ నుండి వచ్చేటువంటి అన్ని రూట్స్ కూడా కవర్ చేస్తూ ఈరోజు తెల్లవారుజామున ఒక వాహనం, అశోక్ లేలాండ్ వాహనము, పోలీస్ చెక్పోస్ట్లో ఉన్న సిబ్బందిని చూసి వెనక్కి మళ్ళిందని చెప్పిన సమాచారం మేరకి అక్కడ ఉన్నటువంటి మా స్టాఫ్ బాల హెడ్ కానిస్టేబుల్, తర్వాత సుబ్బయ్య అనేటువంటి కానిస్టేబుల్, వేణు మరియు హోంగార్డ్ బాలాజీ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు నైట్ సిబ్బంది అంతా కూడా సర్చ్ చేసి ఒక అశోక్ లేలాండ్ వాహనము, అందులో డ్రైవరు, క్లీనరు మరియు 9 ఎర్రచందనము దొంగలు అందులో టమోటా క్రేట్స్ కింద దాచి ఉంచున్నారు. మరియు పైలట్ వాహనంగా వాడేటువంటి పల్సర్ వెహికల్ని కూడా స్వాధీనంలోకి తీసుకున్నాము. 15 లక్షల విలువ దీనికి చేస్తుంది. ఇందులో ఇద్దరు మైనర్లు కూడా ఈ ఎర్రచందనానికి వాడడం జరిగింది. వారిని కూడా అదుపులో తీసుకున్నాము. ఈ ఎర్రచందనం అనేది మన ప్రకృతి మనకిచ్చినటువంటి సంపద, దాన్ని కాపాడుకోవడం అందరి యొక్క బాధ్యత అని చెప్పి పోలీస్ శాఖ తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇటువంటి సమాచారం ఏదైనా ఉంటే కూడా పోలీసు వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా దీని యొక్క మూలాలు కూడా పరిశీలించాలని మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశించడం జరిగింది. ఇది బెంగళూరు కేంద్రంగా జరుగుతున్నట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. దీని మీద ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇది ఎవరికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేటువంటి ట్రాక్ కూడా అన్నీ కూడా విచారణలో తెలుస్తాయి.